ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. 2018 మార్చి నెల కుంభరాశి ఫలితాలు. గోచార దిశ ఈ కుంభరాశి వారికి గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉండట చేత వీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా ఉన్నాయి. ఆర్థికంగా బాగా లాభాల బాటలో ఉంటారు. వీరు ఏదనుకున్నా కూడా ఈ నెలలో వారి వద్దకి ఎటువంటి కార్యమైనా విజయవంతంగా తిరిగి వస్తుంది. కాకపోతే వీరికి కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా ఈ నెలలో మీరు అది విజయం మీ వెంటే ఉంటుంది. ఇకపోతే ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా కనపడుతున్నాయి. భార్యాభర్తల నడుము కూడా మీకు సానుకూల పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి చెప్పేది ఏమిటంటే, విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే కష్టే ఫలి అన్నట్లుగా కష్టపడితే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు మంచి పేరు ప్రతిష్టలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. వీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా అయి తీరతాయి. సినీ కళాకారులకు కానీ, సినీ రాజకీయ నాయకులకు కానీ, అలాగే సినీ నిర్మాతలకు కానీ ఎవరైనా సరే వీరు అనుకున్నట్లుగా వీరి ప్రణాళికని కరెక్ట్గా చేయగలుగుతారు. వీరు అనుకున్న ప్రాజెక్టుని విజయవంతం చేయడానికి ఈ నెలలో కొత్త కొత్త ప్రణాళికల్ని మొదలు పెడతారు. ముఖ్యంగా మీరు వ్యాపారస్తులకు కానీ, అలాగే కిరాణా వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఫిక్లేషన్ చేసే వారికి మాత్రం మంచి లాభాలు కనపడుతున్నప్పటికీ ద్వితీయంలో కొంచెం అప్ అండ్ డౌన్ కనపడినప్పటికీ తృతీయం వచ్చేసరికి మంచి లాభాలు అయితే వచ్చి తీరుతాయి. ఏది ఏమైనా ఈ నెల సానుకూల పరిణామాలు ఈ కుంభరాశి వారికి ఎక్కువగా కనపడుతున్నాయి. ఫైనాన్షియల్గా కానీ ఎటువంటి కార్యంలోనైనా విజయాలు కానీ, శత్రువర్గం పైన కూడా విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా సోదరి సోదరిమణులతో మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేసినట్లయితే మంచి శుభ పరిణామాలు వస్తాయి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కుంభరాశి వారికి మరిన్ని ఫలితాలు రావాలి అంటే కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు ఒకసారి లేక 3 సార్లు పఠించినట్లయితే మరించి శుభ పరిణామాలని పొందగలుగుతారు. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జేఎం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.